అరకు వ్యాలీలోని సాయిబాబు మెడికల్ షాప్ లో పనిచేస్తున్న కొర్ర లక్ష్మణరావు పై యాజమాని కామేశ్వరరావు దాడి చేసి కులం పేరుతో దూషించాడని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న పోలీసులను కోరారు. షాప్ లో డబ్బులు కనిపించడం లేదని దాడి చేసి పోలీస్ కేసు పెట్టారని బాధితుడు లక్ష్మణరావు చెప్తున్నారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న చికిత్స పొందుతున్న లక్ష్మణరావును పరామర్శించి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్కి సర్పంచ్ పాడి రమేష్, మాజీ సర్పంచ్ సమర్థి రఘునాథ్, వైసీపీ మండల నాయకులు బాలరాజు రామారావు, సిపిఎం మండల కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు. అంజర్ తోట విలేజ్ బస్కో అరకువేలి మండలం. నాది బీఫాన్ స్టడీ అయిన తర్వాత గత సంవత్సరం నుండి అరకువేలి మెయిన్ రోడ్ సాయిబాబు మెడికల్ షాప్ యజమానైన అందుకూరి కామేశ్వర షాపులో చేస్తున్నాను సార్. అయితే నాకు ఇంతకు ముందు నుండి 6-7 నెలల నుండి కూడా చాలాగా కొండలైంజ కొడుక, విస్టులైంజ కొడుక డబ్బు లేనివాడు అని భౌతిక దాడి కూడా 2-3 సార్లు నాకు సంపద మీద కొట్టాడు సార్. అయినా వాడు అన్నింటికి నేను ఓపికతో పట్టుకొని ఇన్ని రోజులు ఉన్నాను సార్. అయితే నిన్న మధ్యాహ్నం 2:10కి మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను సార్. ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో నేను అందరితో ఎంజాయ్ సంతోషంగా మధ్యాహ్నం కూడా కొద్దిగా తాగి అందరితో దింస గింస ఆడాను సార్. ఆడుతున్న టైం అన్ని గాయాలు అయిపోయాయి సార్. ఇదిగో ఇదిగో ఇది ఇదంతా నొప్పికి భరించలేక నేను ఇంటికి వెళ్తే మామిడి ఇంట్లో ఎవరు లేదు సార్. నా ఫోన్ ఏమో పోలీస్ స్టేషన్లో నిండిపోయింది. దానివల్ల ఎవరికి చెప్పలేకపోయినా, ఎవరు కలుసుకోలేకపోయినా అర్ధరాత్రి 3-4 గంటల దానికి ఇంకా వెళ్ళలేక దువా తప్పి శక్తి లేక నేను సంత అలాగే పడిపోయినా సార్. అప్పటికి మా ఇంటి వాళ్ళు షాప్కి వెళ్ళే దిగలవన్న ఇన్ఫర్మేషన్తో ఇంట్లో వచ్చేసరికి వాళ్ళు 11-12 అయిపోయింది సార్. అప్పుడు నాకు ఏ హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేశాను సార్. ప్రజెంట్ అయితే నా పరిస్థితి చాలా నొప్పులతో బాధపడుతున్నాను. ఈ ప్రజెంట్ అరకు ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను.